ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆలోచన మాట్లాడినటువంటి సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిణామాల్లో ఇచ్చినటువంటి విషయాన్ని కన్విన్స్ చేయటమో లేకపోతే ఇంకొక సమయానికి దీన్ని వాయిదా చేయటమో లేకపోతే మీరు చెప్పినట్టుగా క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పలేదండి. ఒకవేళ చెప్పుంటే సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత ఆ అంశాలలోకి వస్తాం, అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వేరే విషయం. క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అధ్యక్ష మనం అడ్జెంట్మెంట్ మోషన్ తీసుకుంటున్నాం. అధ్యక్ష దానికంటే ముందర అధ్యక్ష కనీసం సభ్యులందరూ వెళ్ళోకి వచ్చినప్పుడు సభ మొత్తంగా కలియ చూసి మీరు లేకుంటే కన్విన్స్ చేయమని కానీ లేక లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఏమంటారు మీరు ఈ ఉన్నటువంటి పరిస్థితులను కానీ కనీసం చూడటటువంటి విషయాన్ని ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కనీసం 4 సార్లు లేచినాను 10 సార్లు లేచినాను, మీరు ఒకే పక్క చూస్తున్నారు తప్ప ఎవరేమి భావిస్తున్నారు కనీసం వాళ్ళని అడుగుదాను. అప్పుడప్పుడు స్పీకర్లు అందరూ ఇతర విపక్షాలను కూడా ఈ పరిస్థితికి మీరు సభ జరుపుకోవటానికి సజావుగా సహకరించడానికి మిగతా మిత్రులకు సలహా ఇవ్వండి, లేకుంటే సరియైంది కానీ కాదని చెప్పండి, లేకుంటే ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అంటే వీళ్ళందరి ధోరణిని చూసిన తర్వాత సభ్యులు మార్చుకుంటారా లేకుంటే లీడర్ ఏదైనా సలహా ఇస్తాడా అనేటువంటి అంశం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ చైర్ నుండి. ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు కూడా తెలియజేసినాం. కనీసం ఎందుకు ఇచ్చినారు, ఏం చేసినారు మీరు చెప్తారా ఏమన్నా, లేకుంటే కొంచెం సమయం ఇవ్వాలని. అంటే కేవలం మీకు మెజార్టీ ఉన్నదని 2 నిమిషాల్లో మీరు సస్పెండ్కు వారు తెలియజేయటం, వెంటనే మీరు చేయటం అంటే స్పీకర్గా సభనంతా మీరు ఒక సమభావంతో చూస్తున్నారా లేదా అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు గమనిస్తారు లేకుంటే ఇంకోటి గమనిస్తారు. అందుకనే ఇవాళ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను దృష్ట్యానే ఇటువంటి ఒక పరిస్థితికి దాపురిస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. దానికి ముఖ్యంగా ఇంకా వెలుగు రానటువంటి సభ్యుడు బట్టి విక్రమార్క ఇక్కడ ఉండి అడుగుతున్నటువంటి ఒక విషయాన్ని కనీసం మొత్తం సభ్యుల్ని కలిపి వారు చెప్పేసేయటం, కనీసం ఎవరెక్కడ ఉన్నారో మీరు గమనించకపోవటం, ఇది బాధాకరమా కాదా అధ్యక్ష? ఒకవేళ అయినప్పటికీ మీకు హక్కు ఉన్నది, సభకు కూడా హక్కు ఉన్నది. ఒకవేళ సభ్యుడు వెలుగులోకి రాకుండా సభని ఆటంకపరుస్తూ పదే పదే అనేక విధాలుగా లేక సభకు అగౌరవపరుస్తున్నప్పుడు కూడా మీరు మూవ్ చేయొచ్చును, తప్పులేదు. కానీ కనీసం ఒక ఛాన్స్ అని ఇవ్వాలి, ఇతను వెళ్ళోకి రాలేదు చెప్పి చూద్దాం, ట్రై చేద్దాం అంటే అది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్ లేక ఇది కలుపుకొని పోయేటువంటి తీరుకు నిదర్శనం. కానీ ఇది నిదర్శనం ఏంటంటే కేవలం మెజార్టీకి సంకేతం లేదా మాకు అధికారం ఉన్నదని చెప్పి దీన్ని ప్రదర్శించడానికి సంకేతం, ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చూసుకోండి అని చెప్పి దానికి సంకేతం. కానీ మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? కనీసం ఈ అసెంబ్లీకి రాకుంటే మాత్రం ఏంటి? మేము ఈ అసెంబ్లీకి రాకుండా కనీసం ప్రజల వరకు పోవటమే మంచిది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఇవాళ. ఇక్కడ కూర్చొని ఇటువంటి పరిస్థితులను ఎదురు చూడటం కంటే ఆయా ప్రజలకు పోయి మీరు చేస్తున్నటువంటి విషయం విధం ఇందులో మాట్లాడే బదులు ప్రజల తరఫున ప్రజలకే నేరుగా చెప్పుకోవటం సబవా అనేటువంటి ఆలోచన, అప్పుడు ఈ డెమోక్రటిక్లో ఈ వ్యవస్థకు అగౌరవపరిచినట్టుగా అవుతుంది. ఈ వ్యవస్థ మనకిచ్చినటువంటి ఈ అవకాశానికి దుర్వినియోగం చేసినట్టు అవుతుందని చెప్పి మేము సంయమంతో పాటిస్తూ ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. కానీ ఇంత అధికారం యొక్క ప్రదర్శన ఏ సభలో 90, 80, 70 మంది ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. కానీ పదే పదే మీరు సస్పెండ్ చేస్తాం అలర్ట్ చేస్తే అనే దానికి సంకేతం. ఇవాళ పార్లమెంటులో 15 రోజులు జరిగింది అధ్యక్ష, కనీసం బీఎస్సీ ఉన్నది అన్నీ ఉన్నాయి, బీఎస్సీలో ఉన్నది జరుగుతుంది అనడానికి నువ్వు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమన్నా నిలబెట్టినావా, ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలను ఏమన్నా పూర్తి చేసినావా అని అడగటానికి వీల్లేదా? అంచేత మీరు కూడా అక్కడ కూర్చోవడానికి అర్హులు కాదు అని చెప్పడానికి మాకు హక్కు లేదా? ఈ విషయాన్ని మీరు గమనించండి. బీఎస్సీలోనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పార్లమెంట్లో 15, 20 రోజులు జరిగింది అధ్యక్ష, 15, 20 రోజుల్లో బిజినెస్ విషయం కనీసం సస్పెండ్ చేయలేదు. అంచేత ఇది చాలా బాధాకరం, చాలా విచారిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు అందరినీ సమభావం చూడటమే కాదు, అవసరమైతే డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళకి కలిగించి ఒక్కోసారి కలుపుకొని పోయి
ఒక్కోసారి అవసరమైతే సరి చేయడానికి ప్రయత్నం చేసి అవసరమైతే ఒక సమయం ఇచ్చి ఈ రోజు కాకుంటే రేపు ఈ విషయాన్ని ఈ సభలో మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఒకవేళ మేము ఎందుకు క్వశ్చన్ అవర్ తర్వాత మీరు రండి అంటున్నారు, క్వశ్చన్ అవర్ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు అంగీకరించినారా? అప్పుడు అప్పుడు వెంటనే అడ్జస్ట్ చేసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పోకడను చూసే ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని మళ్ళొకసారి పునరాలోచించండి ప్రభుత్వం, ఆ తర్వాత మీరు కూడా ఆలోచించి సలహా ఇవ్వండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది కాని తీరుకు మీ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యవాదులు లేకుంటే ఆలోచన పనులు మొత్తం భారతదేశం గమనిస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారని చెప్పి బార్ బార్ యీ కర్ రహా సాహబ్. మే ఆప్కి తాయిద్ కిసీ కి తాయిద్ ఆప్ నహీ కర్ రహే బోల్ రహే సాహబ్, లేకిన్ మే తో ఆప్కి తాయిద్ కర్ రహా హూం. आप मेरी भी ताईद नहीं कर रहे हैं क्या, बताइए. मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला सामने.